అడ్జస్ట్ చేసుకోవచ్చు, కార్లో అడ్జస్ట్ చేసుకున్నట్టు మనం ఈ వెహికల్ని ఈ వెహికల్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే జాండీర్ 5405 ట్రాక్టర్ రివ్యూ చేయడానికి వచ్చాము. ఈ ట్రాక్టర్ చాలా హెవీగా ఉంది. ఈ ట్రాక్టర్లో కూడా చాలా కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. ముందుగా ఈ వెహికల్ నాకు బాగా నచ్చింది చూసుకున్నట్టయితే, మనం ఈ ఏదైతే స్టీరింగ్ ఉంటుందో మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కార్లో అడ్జస్ట్ చేసుకున్నట్టు మనం ఈ వెహికల్ని ఈ వెహికల్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వెహికల్ గేర్ బాక్స్ అనేది అన్ని ట్రాక్టర్లో ఉన్నట్టే సైడ్ షిఫ్టింగ్ గేర్ బాక్స్. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. మాత్రమే కాకుండా ఇక్కడ మనకు వాటర్ బాటిల్ హోల్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వెహికల్లో ఈ ట్రాక్టర్లో మనము ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ 12 వోల్ట్స్ ఛార్జింగ్ పోర్టల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇండికేటర్స్ కూడా ఏదైతే కార్లు ఇచ్చినట్టే ఇండికేటర్స్ ఇచ్చారు. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అన్ని జాండీర్ ట్రాక్టర్లో ప్రతి జాండీర్ ట్రాక్టర్లో ఇచ్చినట్టే బ్యాక్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్తో రావడం జరుగుతుంది. ఇక్కడ టూల్ కిట్ ఏదైనా మనము పార్నర్లు లేదంటే ఏదైనా మనం ఏదైనా నట్స్ లాంటివి పెట్టుకోవడానికి టూల్ కిట్స్ ఇచ్చారు. ఈ వెహికల్ సీట్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. అలాగే రెండు హ్యాండ్స్ పెట్టుకోవడానికి హ్యాండ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే రెండు హ్యాండ్స్ పెట్టుకోవడానికి హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హీట్ అనేది తాకకుండా, ఇంజన్ నుంచి వచ్చే హీట్ అనేది తాకకుండా, అలాగే ఏదైతే ఫ్లోరింగ్ ఉంటుందో కాళ్ళు పెట్టుకోవడానికి వైడ్గా ఇచ్చారు. అలాగే బ్లాక్ కలర్ మ్యాట్ ఇచ్చారు. బ్లాక్ కలర్ మ్యాట్ ఉండడం వల్ల హీట్ అనేది మనకు డ్రైవర్కి రాకుండా ఉంటుంది. అలాగే ఒకసారి వెహికల్ చూడొచ్చు. ఈ వెహికల్ ఎక్కడానికి రెండు గ్రాబ్ రైల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వెహికల్ వచ్చేసి డబుల్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. అలాగే మనం లాక్ ఓపెన్ చేసుకొని బానెట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే హెవీగా ఉంది. ఈ వెహికల్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే 11.2x24mm టైర్స్తో ఇస్తున్నారు. మా ఈ టైర్స్ చూసుకున్నట్టయితే MRF టైర్స్ 11.2x24 టైర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే 16.9x30mm టైర్స్తో వస్తుంది. రెండు కూడా MRF టైర్సే. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్కి సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్కు రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అలాగే వెహికల్కి సంబంధించిన మనం చూసుకోవచ్చు, వెహికల్లో మనం ఏదైతే బ్యాక్ సైడ్ ట్రాలీ అటాచ్ చేసుకుని ఏదైనా అటాచ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ సంబంధించిన వీటికి సంబంధించిన హోల్స్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 63 HP కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. అలాగే వెహికల్లో 3 సిలిండర్స్ ఉంటాయి. ఈ వెహికల్ PTO పవర్ వచ్చేసి 55 HP వస్తుంది. అలాగే ఇందులో డ్యువల్ క్లచ్ ఇస్తున్నారు. ఈ వెహికల్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి ఒకేసారి 2000 kgs లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వెహికల్ RPM చూసుకున్నట్టయితే 2100 RPM, 12 గేర్లు ముందుకు అలాగే 4 గేర్లు వెనుకకుతో వస్తున్నాయి. అలాగే వెహికల్లో ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 68 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 425 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. ఈ వెహికల్ ఇంజన్ అండ్ గేర్ బాక్స్ 5 సంవత్సరాలు లేదంటే 5000 గంటల వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 9,70,000గా ఉంది. ఒక్కొక్క షోరూమ్ను బట్టి రేటు కూడా పెరగడం తగ్గడం లాంటిది కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.